హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం ఏం చేసుకోబోతున్నామంటే పాల తాలికలు. అంటే వినాయక చవితి వస్తుంది కదా, వినాయక చవితికి పాల తాలికలు కంపల్సరీ చేస్తాము. మేమైతే పాల తాలికలు, కుడుములు, పులిహోర చేస్తాము. కొత్తమీర ఏ స్పెషల్స్ అయినా చేసుకోవచ్చు. ఇవైతే కంపల్సరీ చేసే మెయిన్ స్పెషల్స్ అండి. అయితే నేను ఎలా చేయాలో చాలా సింపుల్గా అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న పదార్థాలతో చేసుకోవచ్చు. అంటే పాల తాలికలు అంటే చాలామంది తడి బియ్యం నైట్ నానబెట్టుకుని పొద్దున్న ఆరబెట్టుకుని ఆ పిండితో చేసుకుంటాం కదా, అలా కన్నా పొడి బియ్యంతోనే ఇంట్లోనే మిక్సీలో గ్రైండ్ చేసుకుని కూడా చేసుకోవచ్చు. అలా కూడా చాలా బాగుంటుంది, చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసుకుందామండి. ముందుగా ఏం చేద్దామంటే డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందామండి. స్టవ్ వెలిగించుకున్నానండి, ప్యాన్ గ్యాస్ వెలిగించుకున్నాను, తవా కూడా ఉంది కదా. నేనైతే కొంచెం నెయ్యి వేస్తున్నాను. ఇది ఇంట్లోదేనండి, అమ్మ పంపించింది. మాకు ఆవులు ఉన్నాయి కదా, ఆవు నెయ్యి వాడతాం ఎక్కువ. అమ్మ ఆవు నెయ్యిది పంపిస్తూ ఉంటుంది. నేనైతే కొంచెం నెయ్యి వేసాను. నెయ్యి కొంచెం కాగనిద్దామండి. కొంచెం నెయ్యి అయితే వేడెక్కిందండి. ఇప్పుడైతే మనం ఏం చేసుకున్నాము అంటే కొంచెం డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫ్రై చేసుకుందాము. నేను కొంచెం కిస్మిస్, కొన్ని కాజు వేసుకున్నాను. మన ఇష్టం ఏం కావాలో వేసుకోవచ్చండి. ఏమైనా డిస్టర్బెన్సెస్ అస్సలు ఏమనుకోద్దు. మా పక్కన మేము 1 ఇయర్ పైన అవుతుంది ఈ కొత్త ఇంట్లోకి వచ్చి, అప్పటి నుండి జరుగుతూనే ఉన్నాయండి కన్స్ట్రక్షన్స్. అస్సలు సౌండ్ అయితే మాకు రోజు తలకాయ నొప్పి వస్తుంది. ఇది కొంచెం ఫ్రై అవనిద్దాము. ఫ్రై అయిన తర్వాత తీసేస్తున్నాము వేరే దాంట్లోకి. అయిపోయినాయండి, మొత్తం ఫ్రై అయిపోయినాయి కదా. అప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఈ పక్కన బౌల్లోకి తీసుకుందాము. అయితే నేను ముందుగా ఒక చాలా తక్కువగానే ముందర శాంపుల్ చూపించడం కోసం కదండి, నేను అంటే వీడియోస్ తీయడం కోసం చేస్తున్నాను కదా, అందుకని చెప్పి చాలా తక్కువగానే చేస్తున్నాను. ఏదైతే తవాలో మనం డీప్ ఫ్రై ఏంటి డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నామో అందులో నేను ఒక 1/2 కప్ బెల్లం వేసానండి. ఒక 2-3 టేబుల్ స్పూన్స్ అనుకోండి వాటర్ పోసుకున్నాము. ఇది కరగాలి. మనం పాల తాలికల్లో కాయల కింద ఉంటాయి కదా, దానికోసం ఇది బెల్లం అండి, బెల్లం వాటర్. ఇది బెల్లం కొంచెం కరగాలి. కరిగిన తర్వాత పిండి పోసుకుందామండి. నేను పొడి బియ్యం పిండే పోస్తున్నాను. అంటే బియ్యం డైరెక్ట్గా గ్రైండ్ కానీ మిల్ కానీ పట్టిస్తాం కదా, ఆ పిండే పోస్తున్నాను. ఒక్కసారి బెల్లం కరిగాక చూద్దాము. ఇప్పుడైతే బెల్లం కరిగిందండి, ఇప్పుడు మనం పిండి పోసుకోవాలి. ఏదైతే బియ్యం పిండి ఉందో అది ఎంత పడితే అంత పోసుకుందామండి. అంటే ఎక్కువ ఏం పట్టదు, సమానంగానే పడుతుంది. ఇప్పుడు నేను 1/2 కప్ తీసుకున్నాను బెల్లం, దాంట్లో ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వాటర్ పోసానండి. పడితే 1/2 కప్ అయినా పడుతుంది, అంతకుమించి ఎక్కువైతే పట్టదు. ఇది మొత్తం పిండి పోసుకుంటే కలిపేసుకుని దగ్గరగా చల్లారనివ్వాలి. దీన్ని ఏంటి కాయల కింద చేసుకుందాం. పాల తాలికల్లో కావాలంటే మన జంతికలు గొట్టం ఉంటుంది కదండి, దాంట్లో కూడా చేసుకోవచ్చు. అలాకన్నా ఇలా అయితేనే ఈజీగా అయిపోద్ది. మనం కొంచెం చల్లారిన తర్వాత చేతితో నలిపేసుకుని కొంచెం చేతితో చేసేసుకోవచ్చు. కొంచెం 1-2 స్పూన్స్ వేస్తానండి పిండి. అంటే కరెక్ట్గా మెజర్మెంట్ కొంచెమే పెట్టుకున్నారనుకోండి, ఒకవేళ తక్కువైంది అనుకో, కొంచెం ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువైంది అనుకో, కష్టం అయిపోద్ది. అప్పటికప్పుడు మళ్ళీ గ్రైండ్ చేసుకుని వేసుకోలేము కదండి, కొంచెం ముందరే గ్రైండ్ చేసుకుని ఉంచుకుంటే బెటర్ కదా. అందుకైతే నేను ఎప్పుడు ఇంట్లో ఉంటుంది, నేను అప్పాలతో చేస్తూ ఉంటాను వీటితో ఎక్కువ, అందుకని చెప్పి. ఇప్పుడు మనం గ్యాస్ కూడా ఆఫ్ చేసేసుకున్నానండి, గ్యాస్ అవసరం లేదు ఇంకా. ఇది మొత్తం అలా కలుపుకుంటూ ఉండాలి. మొత్తం ఒకసారి కలిపేసుకుంటాను. ఇప్పుడైతే మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాను, కలిపేసుకున్నానండి. ఇది కొంచెం చల్లారిద్దాము. చల్లారింది అనుకోండి మనం చేతికి కాలదు, అప్పుడు చేతితో మనం చేసేసుకోవచ్చు. 1-5 మినిట్స్ చల్లారిద్దాము. ఆ తర్వాత మనం పాల తాలికల రెసిపీ ఎలాగో చేసేసుకుందామండి. కొంచెం అయితే చల్లారిందండి. ఇప్పుడు మనం ఏం చేసుకుందాము అంటే గట్టిగా ఒత్తుకుందాము. అంటే తెలుసు కదండి మనం గట్టిగా నలుపుకుంటాం కదా, అలా ఒత్తుకుందాం అనుకోండి, ఈజీగా మనకి కొంచెం బాగా వస్తుంది.
టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మా మమ్మీ వాళ్ళు అయితే ప్రతి వినాయక చవితికి చేస్తారు. అప్పుడప్పుడు ఇంట్లో కూడా ఏదైనా ఎవరైనా వచ్చినా లేకపోతే తినాలనిపిస్తే ఎప్పుడైనా చేసుకుంటూ ఉంటాము. అందుకని చెప్పి నాకు చాలా ఈజీగా వచ్చు, చాలా ప్రాసెస్ కూడా ఈజీగానే ఉంటుంది. పండగల టైంలో అయితే ఇంకా ఈజీగానే అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఉత్తి రోజుల్లో కన్నా పండగల టైంలో ఎక్కువగా ఫాస్ట్గా చేసుకుంటాను. ఉత్తి రోజుల్లో కొంచెం లేట్గా లేచాను 6:30 అలాగా 7కి. పండగ రోజుల్లో మాత్రం 3:30 to 4 లోపే లేచిపోతాను. పొద్దున్న పని అయితే గొమ్మనే చేసేసుకుంటా. ఎందుకంటే ఉత్తి రోజుల్లో కన్నా పిల్లలు ఒకళ్ళు ఉన్నా ఇద్దరు ఉన్నా పండగ టైంలో బాగా విసిగిస్తారు. అందుకండి మనం ఎందుకు అలా వచ్చిందంటే మనం నెయ్యి వేసుకున్నాం కదా, దానివల్ల అంత సాఫ్ట్గా వచ్చింది. ఇప్పుడు మనం కొంచెం తీసుకుని ముద్దని పాలు తాలికలిగి ఇలాగా మెల్లగా చేసుకుంటూ ఉండాలండి. అంటే సేమ్ ఇలా కాదు, సన్నగా ఇంకా సన్నగా చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటూ ఉంటే కనుక బాగా వస్తుంది. మిగతావి కూడా అలాగే చేసుకుందామండి. నేను చూపిస్తాను కొన్ని. అవలేదు బాబు, ఇంకా తీసుకున్నా ఇంకో. ఇలాగే మొత్తం చేసుకున్నామండి. మా అబ్బాయి టీవీ సౌండ్ పెట్టుకోవడం కోసం అమ్మ వీడియో తీసేసామా అయిపోయిందా అని అడుగుతున్నాడు. సైకిల్ తొక్కడానికి వెళ్ళారు ఇప్పుడు దాకా. ఇలా మొత్తం చేసుకుంటూ ఉండాలండి మొత్తం. కానీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. నేనైతే లాస్ట్ ఇయర్ చేశాను, అప్పటికి నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను కానీ అప్పుడు వీడియో తీయలేదు. ఎలాగో ఇప్పుడు తీస్తున్నాను కదా, ఒకసారి చూపిద్దాము అని చెప్పి వినాయక చవితి కంపల్సరీ చేస్తాము. అందులోకి ఈసారి మా అపార్ట్మెంట్లో వినాయకుడిని పెట్టాము, దానివల్ల అయితే కంపల్సరీ చేస్తాము. ఇలా చేసుకుంటే ఉంటే బాగుంటుందండి. లేకపోతే మనం జంతుకులు గొట్టంతో కూడా డైరెక్ట్గా పిండిని ఇలా జంతుకులు గొట్టంలో వేసుకుని అలా కూడా చేసుకోవచ్చు. నాకు అలా కన్నా ఇలాగే బెటర్. నేను ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నాను అదే కప్పుతో 3 కప్స్ ఆఫ్ మిల్క్ పోసానండి. ఎందుకంటే మిల్క్ మనం ఎక్కువగా ఇందులో వాటర్ కలుపుకుంటే బాగోదు, మిల్క్ లాగానే ఉంటేనే బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, నాకైతే చాలా బాగా నచ్చుద్ది. ముందర కాగనిద్దాము, ఆ తర్వాత మనం ఏం చేయాలో చెప్తాను. ఈలోపు మనం బెల్లం కూడా చితక్కొట్టుకుందాం, దంచుకుందాం మెత్తగా పేస్ట్లా. ఇప్పుడైతే పాలు మరిగిపోయాయండి. నేను ఏ కప్పుతో అయితే పాలు బెల్లం తీసుకున్నానో ఆ కప్పుతోనే పాలు కూడా తీసుకున్నాను కదా. నేను బెల్లం వేస్తున్నాను అండి, నేను బెల్లం పౌడర్ వేస్తున్నాను. మా మావయ్య మొన్న వచ్చినప్పుడు నేను కష్టపడకూడదని కొంచెం అలా అనుకోండి, పొని వేరేలా అనుకోవచ్చు. అంటే ఏదైనా కంగారులో ప్రసాదాల టైంలో గమ్ముని కరిగిపోతుంది అని చెప్పి బెల్లం పౌడర్ బెల్లం పౌడర్ ఇంటికా నుండి తీసుకొచ్చారు. చాలా ఫైన్గా ఉంది, అసలు ఇది బెల్లం పౌడర్ లాగానే అనిపించట్లేదు కదా. ఇది వేసేసుకుంటాను నేనైతే ముందర. ఇప్పుడు మనం ఇందులోకి ఏం చేద్దామంటే కొంచెం పాలల్లో ఇప్పుడు మనం బియ్యం పిండి కలుపుకుందామండి. బియ్యం పిండి కలుపుకోవాలి చిక్కబడ్డం కోసం. ఈ లోపు నేను బియ్యం పిండి కలుపుతాను. ఇప్పుడైతే నేను కొంచెం పాలల్లో ఒక 2 to 3 tablespoons బియ్యం పిండి వేస్తున్నాను. ఇప్పుడు కలిపేసుకుని ఇందులో వేసుకోవడమే అండి. నేను ఆల్రెడీ పాలల్లో అది బెల్లం పౌడర్ వేయడం వల్ల చాలా గమ్మున అయిపోయింది, నాకు అది చాలా బెస్ట్ అనిపించింది. ఒక్కసారి పొంగొచ్చిన తర్వాత పాలు అదే ఒక్కసారి కొంచెం పొంగినట్టు వచ్చిన తర్వాత ఇది పౌడర్ వేసేసుకుందాము ఈ మిక్స్. ఇప్పుడైతే మనం పిండి ఉంది కదండి బియ్యం పిండి కలిపానన్నాను కదా, అది వేసేసుకుందాము. కొంచెం చిక్క పడితే బాగుంటుంది. చాలామంది ఏం చేస్తారు అంటే కొంచెం సగ్గుబియ్యం కూడా వేస్తారు. నేనైతే సగ్గుబియ్యం వేయను, సగ్గుబియ్యం వేయకుండానే చేస్తాను. పాల తరుపులు టేస్ట్ కూడా బాగుంటాయి. ఇప్పుడైతే కొంచెం ఒక్కసారి మళ్ళీ పొంగు రానిద్దాము, చిక్క పడుతుంది. అప్పుడు ముందుగా పాల తాలకులు ఏదైతే తీసుకున్నామో అది వేసేసుకుందామండి. ఒక్క 5 మినిట్స్ ఉంచుకుందాము, అప్పుడు పొంగు వస్తుంది. ఒక పొంగు
ఇప్పుడైతే కొంచెం మరుగుందండి ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ఏయైతే పాల తాలికలు ఉన్నాయో అవి వేసేద్దాము ఇదిగోండి ఉన్నాయి కదా ఇవి వేసేద్దాము చిక్కబడతది వెంటనే కలుపుకోకూడదండి అవి వెంటనే చితికిపోతాయి కదా కొంచెం ఉడకనిద్దాం ఇందులో ఒక ఎంత సేపు అంటే ఒక 10 నిమిషాలు సిమ్ లో పెట్టేసి క్యాప్ క్లోజ్ చేసాం అనుకోండి అదే ఉడుకుద్ది అదే ఉడుకుద్దండి ఇప్పుడు మనం క్యాప్ తో క్లోజ్ చేసేయొచ్చు ఒక 10 నిమిషాలు ఉడికింది అనుకోండి అయిపోయినట్టే ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాము ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందామండి చిక్కబడుతుంది లైట్ గా అప్పుడే మనం గ్యాస్ ఆఫ్ చేసుకుంటాం కదా ఇప్పుడైతే చిక్కపడింది ఇలాగే ఉండాలి మరి బాగా దగ్గర పడితే సరిపోతుంది మనకి ఈ కంటెస్టెంట్స్ ఉంటే బాగుంటుంది ఇలా దగ్గరగా కొంచెం ఇది ఒకసారి మనం స్వీట్ చూసుకుందాము వావ్ చాలా బాగుందండి నాకైతే సరిపోయింది ఇప్పుడైతే మనం ఇందులో ఏమేం వేస్తామంటే కొంచెం డ్రై ఫ్రూట్స్ ఏదైతే ముందర ఉంచుకున్నామో అది వేసేద్దాము నేను స్పూన్ తో ఎందుకు తీస్తున్నాను అంటే మళ్ళీ ఈ కాయలు ఏదైతే ఉన్నాయో అవి వచ్చేస్తాయి దానివల్ల ఒక డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందామండి ఇప్పుడు ఒక 5 నిమిషం ఉంచుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుందాము ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నానండి సర్వింగ్ బౌల్ లో తీసేసుకుందాం ఇప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది అండి పాల తాలికలు చాలా బాగున్నాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి మనం కనుక ఇలాగా మనకు వచ్చిన దాంట్లోనే నీట్గా ఇంత అందంగా ఎంత బాగా వచ్చిందో చూడండి తింటే కూడా చాలా బాగుంటుంది వంట రాని వాళ్ళు కూడా ఎప్పుడు చేయలేదు అనుకోరు చాలా ఎక్స్పీరియన్స్ వచ్చిన వంటలా అనుకుంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ